డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వాస్తు విషయంలో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకునేటువంటి స్ట్రక్చర్, బంగ్లా అవ్వచ్చు, ఒక చిన్న పెంగుటిళ్ళు అవ్వచ్చు, లేదంటే ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ అవ్వచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ అనేది కట్టుకునేటప్పుడు మన రోడ్స్ ఏ రకంగా అయితే వచ్చినాయో, అది ఈస్ట్ పక్క అవ్వచ్చు, నార్త్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, వెస్ట్ అవ్వచ్చు, ఆ యొక్క వీధులకి అనుకూలంగా సరిపెట్టేసుకొని ఇల్లు కట్టేసుకుంటున్నారు అన్నమాట చాలామంది. సిద్ధాంతులు కూడా ఈ విషయంలో వీధిని బట్టి వచ్చినటువంటి స్థలానికి ఎక్కడా వేస్ట్ పోకుండా వీధిని బట్టి అది ఎంత డిప్లెక్షన్ అయింది, నార్త్ పోల్కి లేదా కార్డినల్ డైరెక్షన్స్కి మనం కట్టుకునేటటువంటి స్థలం సరిపెట్టబడి ఉందా లేదా అనేది అసలు పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా మనకు వీధిని బట్టి లేదా రోడ్డుని బట్టి మనకు వచ్చినటువంటి భాగం ఏదైతే ఉందో దాంట్లో నాలుగు పక్కల 90 డిగ్రీస్ మూలమట్టానికి సరిపెట్టేసి తర్వాత కాస్త ఈశాన్యం అవకాశాన్ని బట్టి పెంచుతున్నారు. ఈ రకంగా మనకు అవైలబుల్ అయిన స్థలాన్ని బట్టి లేదా వీధిని బట్టి కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి హార్మోనియస్ వాస్తు ఎఫెక్ట్ అనేది ఏ రకంగా పడితే ఆ రకంగా చేసుకోవడం వల్ల రాదు. ఏదైనా సరే మనం కట్టాలనుకునేటువంటి బిల్ట్ స్పేస్ ఏదైతే ఉందో అది ట్రూ నార్త్ పోల్కి, ట్రూ నార్త్ పోల్కి అలైన్మెంట్ అయ్యని చెప్పి ఉండాలి స్ట్రక్చర్ మొత్తం. అంటే దిక్కులకి కరెక్ట్గా సరిపెట్టి కట్టాలన్నమాట. అంటే మనం కన్స్ట్రక్ట్ చేసేటటువంటి హౌస్ అది ఏ విధైనా కావచ్చు, ఇక్కడ అసలు అది మ్యాటర్ కానే కాదు, అన్ని దిక్కులు మంచివే. మన కన్స్ట్రక్షన్ యొక్క ఉత్తరం కూడా తీసుకునేటప్పుడు ఉత్తరం దిక్కు ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా అలైన్మెంట్ అయి ఉండాలి, దానికి ప్యారలల్గా ఉండాలి అలైన్స్కి. అదే రకంగా వన్స్ నార్త్ పోల్ అనేది సరిపెట్టిన తర్వాత మనం మిగతా దక్షిణం కానీ తూర్పు కానీ పశ్చిమం కానీ మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే ఒక డైరెక్షన్ అనేది ఫైండ్ అవుట్ అయిన తర్వాత మిగతా డైరెక్షన్స్ అన్నీ దానికి పర్పెండికులర్గా ఉంటాయన్నమాట. ఈ యొక్క కోఆర్డినల్ డైరెక్షన్స్కి సరిపెట్టకుండా మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మనం కట్టుకునేటటువంటి బిల్ట్ స్పేస్ ఏదైతే కావచ్చో దాని ప్రపోర్షన్ కావచ్చు, లేదా మన ఇంటి బయట ఎంత స్పేస్ వదిలిపెట్టామనేది కావచ్చు, లేదా ఆగ్నేయంలో వంటగది పెట్టామని కావచ్చు, లేదా ఇంటి లోపలికి రావడానికి బయటికి రాకపోక సాగించడానికి మనం పెట్టేటటువంటి సింహద్వారం ద ప్రైమరీ డోర్ అది లొకేట్ చేసిన ప్లేస్ కరెక్టే కావచ్చు, లేదా నైరుతిలో బెడ్రూమ్ ఉండొచ్చు, వాయుమ్యంలో ఇంకా అవసరమైతే మనం ఏదైనా టాయిలెట్స్ ఇటువంటివి ఏదైనా లొకేట్ చేయొచ్చు, లేదా ఈశాన్యంలో ఏదైనా వాటర్ ట్యాంక్ కట్టవచ్చు, మెయిన్ వాటర్ స్టోరేజ్ భూగర్భంలో. ఎన్ని కరెక్ట్గా చేసినా సరే మనం ఒక స్ట్రక్చర్ అనేది ట్రూ నార్త్ పోల్కి అలైన్మెంట్ అయి లేనప్పుడు మనం ఎన్ని వాస్తు ప్రకారంగా చేసినా ఉపయోగం ఉండదు. అది దయచేసి ప్రతి ఒక్కరూ, ప్రతి కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రతి ఒక్కరూ, లేక రేపు పొద్దున్న నియర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచి ఇల్లు కట్టుకుందామని చాలామంది సబర్బన్ ఏరియాస్ను ముందే స్పెండ్ చేస్తుంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్డ్ వాస్తు కన్సల్టెంట్ని కానీ లేదా కనీసం ఈ యొక్క విషయాన్ని మైండ్లో పెట్టుకుని 200 రూపాయలు ఉంటుంది దిక్సూచి, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ముందు మనం కట్టుకునేటప్పుడు ఈ యొక్క విషయాన్ని కన్సిడర్ చేసి స్థలం కొనాలి మనం. లేదా తర్వాత మనం రూల్స్ ఫాలో అవుదాం అనుకున్నా సరే ఎక్కువ శాతం మనకి స్థలం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, బిల్డర్స్ కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళకి సరైన అవగాహన ఉండుంటే ఇవి ఫాలో అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళని గైడ్ చేసేటటువంటి వాస్తు కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం మీద పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల, అంటే ఒక ఈశాన్యంలో మూలకి లేదా ఒక ఆగ్నేయంలో మూలకి, ఒక వాయువ్యంలో మూలకి, ఒక ఉత్తరీశాన్యంలో ఒక మూలకి సింహద్వారం పెట్టేటటువంటి ప్రాముఖ్యత, ఒక కన్స్ట్రక్షన్ అనేది కట్టినప్పుడు దాన్ని దయచేసి ఒక కంపాస్ ఉపయోగించి కానీ, లేదంటే యాన్సెంట్ మెథడ్ ఉంది బై యూజింగ్ ద జ్ఞానం బిఫోర్ డాన్ డస్క్, సూర్యోదయానికి ముందు సూర్య అస్తమయానికి ముందు ఒక డే టైం అంతా మనం స్పెండ్ చేసి ఈ యొక్క ఉత్తరాయణము దక్షిణాయనము, అంటే సూర్యుడు టువర్డ్స్ నార్త్ పోల్కి ప్రయాణం చేసేదాన్ని బట్టి ఒక 6 మంత్స్ ఉంటుంది అది. అదే రకంగా ఫ్రమ్ ఈక్వేటర్ నుంచి మళ్ళీ ఒక 6 మంత్స్ ఇటు సౌత్ పోల్కి వచ్చే పరిస్థితి కొంత ఉంటుంది అన్నమాట. ఆ 6 మంత్స్ సన్ యొక్క మోషన్ మనం విజువలైజ్ చేయడానికి నార్త్ పోల్కి ఒక 6 మంత్స్, సౌత్ పోల్కి ఒక 6 మంత్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. దీన్నే మనం ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పి అంటాము, ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం. ఎందుకంటే ఉత్తరాయణంలో ఎక్కువ శాతము సూర్యుని యొక్క డే టైం. ఈ యొక్క ఉత్తరాయణంలో ఏంటంటే మన ఉత్తరార్ధగోళంలో ఉన్న కంట్రీస్లో ఎక్కువ శాతం మందికి అది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మనకు సూర్యుడే ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పి మనం చెప్పుకుంటాం. అలాగే దక్షిణార్ధగోళంలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క దక్షిణంలో ఎప్పుడైతే మనకి దక్షిణాయనం అయినప్పుడు వాళ్ళకి ఉత్తరాయణం అవుతుంది, ఆ 6 మంత్స్ వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. సో మన ఇండియా అనేది అబౌ ద ఈక్వేటర్ టువర్డ్స్ నార్త్ పోల్ సిచ్యుయేట్ అయి ఉంది కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మనకి మంచిది. సో ఈ యొక్క సన్ యొక్క మోషన్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ట్రూ నార్త్ ఈస్ట్ వెస్ట్ లైన్ అనేది ఎగ్జాక్ట్గా మనకు ఉండదన్నమాట, ఉండదు. అందువల్ల మనం ఈ యొక్క పోల్ స్టార్ అనేది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి పెద్ద మార్పు లేకుండా ఉంది కాబట్టి మనం ఈ యొక్క పోల్ స్టార్ని ఉత్తర నక్షత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ ట్రూ నార్త్ పోల్ని మనం ఫైండ్అవుట్ చేస్తాం. లేదా మన ఇండియాలో ఉన్నవాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఎందువల్లంటే ఇండియాలో ఉన్నవాళ్ళు కంపాస్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇండియాలో ట్రూ నార్త్ పోల్కి ఈ యొక్క మ్యాగ్నెటిక్ నార్త్ పోల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 1 డిగ్రీ మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జియోగ్రఫికల్గా. అందువల్ల మనం ఇక్కడ కంపాస్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మెయిన్ చెప్పేటటువంటి ఉద్దేశం ఏంటంటే మీరు కొనేటటువంటి ప్లాట్ ఏదైతే ఉందో రేపు పొద్దున ట్రూ నార్త్ పోల్కి లేదా మిగతా అన్ని కార్డినల్ డైరెక్షన్స్కి మీ యొక్క బిల్డ్ స్పేస్ యొక్క కార్డినల్ డైరెక్షన్స్ని సరిపెట్టడానికి అనుకూలంగా ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా ఉండే విధంగా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. కొంచెం లోతుగా కొంత సైన్సు ఒక టెక్నాలజీ తెలిసినటువంటి వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా సరే మీకు నచ్చినట్టు కట్టుకుంటారంటే మీ కర్మ పోండి అని చెప్తారు కదా, తప్పితే ఈ యొక్క మంచి రిజల్ట్స్ రావు కాబట్టి అతను ఒప్పుకునే పరిస్థితి ఉండదు. సో అందువల్ల ఏంటంటే మనకి అనుకూలంగా చెప్పే వాస్తు కన్సల్టెంట్స్ మనమే చెప్పుకుంటాం, ఇది రాంగ్. సో మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ అనేది నాకు వాస్తు బలం కావాలి, రియల్గా వాస్తు యొక్క ఇంపాక్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇల్లు ఈ రకంగా కట్టుకోవాలి కాబట్టి దాని యొక్క స్థలాన్ని మీరు ఆ రకంగా ఉండే విధంగా కార్డన్ డైరెక్షన్స్కి అనుకూలంగా పోసినటువంటి రోడ్లు ఉన్న
ఉన్నటువంటి స్థలాన్ని మీరు ఎంచుకోవడం మంచిది అన్నమాట. లేదా మీరు ఆ రకంగా మీరు ఇప్పుడు వాస్తు కన్సల్టెంట్ని స్ట్రెస్ చేయొచ్చు, లేదంటే ఆ రియల్టర్స్ ఎవరైతే లేఅవుట్ చేస్తున్నారో వాళ్ళని స్ట్రెస్ చేయొచ్చు. అదర్వైజ్ ఎవరో కాదనుకుంటే ఒక నలుగురు కలిసి మీరే చక్కగా డిజైన్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే మన జీవితం మీద ఇంత ఇంపాక్ట్ చూపెడుతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు అన్నమాట. అందువల్ల దయచేసి ఈ విషయాన్ని మీకు చెప్పడం గురించి దాని ఇంపార్టెన్స్ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సెషన్ మనం చెప్పుకోవడం అనేది. దయచేసి తెలుగు అర్థం చేసుకునే వాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు కానీ మీ యొక్క స్నేహితులకి ఈ యొక్క వీడియోస్ మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. యూట్యూబ్లో వాస్తు తెలుగు అనే రెండు కీవర్డ్స్ అనేది మీరు టైప్ చేసినప్పుడు మన యొక్క వీడియోస్ అనేవి లభ్యమవుతాయి. లేదా నా పేరు శ్రీని కుమార్, శ్రీని కుమార్ అనేది ఒక కీవర్డ్ అనేది టైప్ చేయడం వల్ల మీరు నా వీడియోస్ అన్నీ మీరు వినగలుగుతారు. మీ సైంటిఫిక్గా వాస్తు బలం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కొంతమేర మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయగలం. ఎప్పుడంటే స్థలం అనేది డిప్పులు కట్టుకున్నప్పుడు మాత్రమే మనం ఏం చేసినా సరే ఫలితం కలుగుతుంది, లేదా ఫలితం అనేది ఉండదు. అందువల్ల స్థలం కొనుక్కునేటప్పుడు మీరు జాగ్రత్త పడండి. కనీసం ఒక 50% వాస్తు ఫలితాలు మీరు అక్కడే పొందినట్టు అవుతుంది.